ఒకనాడు మసీదులో మేమందరము కూర్చొని ఉన్నప్పుడు నాకు పండరి భజన చేద్దామనిపించింది. అందరితో ఇలా అన్నాను, మనమందరము కలిసి భజనలు చేసేదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదము లెండు అని అనగా అందరూ నాతో పాడసాగిరి. ఆ పాట భావమును ఏమనగా, నేను పండరి పోవలెను, అక్కడే నివసించవలెను, ఎందుకనగా అది నా ప్రభువు యొక్క ధామము అనే భజన నేను పాడాను. ఈలోపు నానాసాహెబ్ చందర్కర్ వచ్చి ఆ పాటను విని అకస్మాత్తుగా నాకు నమస్కరించి కనుల వెంట నీరు పెట్టుకున్నాడు. వాస్తవమేమిటో నాకు తెలుసు. పక్కనున్న భక్తుడు నానాను అడగగా అతను, నేను పండరికి వెళ్ళుచున్నాను, నా ఉద్యోగరీత్యా బాబాను కూడా అక్కడికి తీసుకొని వెళ్ళదామని నా సంకల్పము, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ బాబా ఆ భావన వచ్చే విధంగానే పాట పాడటం నా హృదయాన్ని పూర్తిగా ఆనందమయము చేసింది అని. అర్థమైందా? మీ అందరి మనసులలోని భావనలు తెలిసినవాడను నేను. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసులే. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరీ సుప్రేమాచా సిడకావదిదలా అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీద భక్తి బాబా నవవీద భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత సాయి దివ రక్షా కవచం. అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది.
కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.